ఎందుకు వచ్చిపోయాను అంటే ఒక 30 ఫిలిమ్స్ లా తీసాను అందులో మీరు సెలెక్ట్ చేద్దురు గాని చిక్కిపోయింది అమ్మ బాగా కదా కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్ళి వస్తున్నాను ఇందాకే వెళ్ళి ఆవిడ దగ్గర చక్కగా 99 చక్కగా మాట్లాడారు మీ అందరికీ తెలుసు కదా బాగా ఇప్పటికి కూడా జ్ఞాపక శక్తి చక్కగా ఉందండి మాట బాగుంది వినికిడి అన్ని బాగున్నాయి ఆవిడకి చెప్పారు అదే అన్నారు తొంభై తొమ్మిది అంటే గ్రేట్ అమ్మ మొన్న ఒక 1 మంత్ బ్యాక్ శాంతకుమార్ లక్ష్మీగా జీవం పాత పాలు అదంత ఆ తరంలో టాప్ స్టారు కృష్ణమేని శాంతకుమారి ఇప్పుడు ఎట్లా 4 5 టాప్ స్టార్స్ అప్పట్లో అప్పట్లో అంటే అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది అది అది అదే రెండే ఉంది రెండే ఉన్నాయట రెండే ఉన్నాయి సరే రెండే ఉన్నాయట పర్వాలేదండి ఏం పర్వాలేదు మీ అడ్రస్ ఇస్తే పోస్టర్ పంపించాలి తప్పకుండా తప్పకుండా అలాగే చేద్దాం వీడియో నీకు జ్ఞాపకం ఉన్నా ఎంత అందం ఇప్పుడు పోలే అందం పోలే వైజాగ్ ఎక్కడనే ఉంటే మనం మళ్ళీ పార్సల్ చేసి పంపించాలి మీది ఫోటో నేను ఒకటి కలర్ లో సార్ అది కలర్ లో పంపించిన అమ్మకు ఒకసారి కలర్ లో అదే బ్లాక్ అండ్ వైట్ ఫోటో నేను కలర్ లో మీ ప్రొడక్షన్ మీ ఇది అందరూ అప్పుడు పెద్ద పెద్ద హీరోలు అంతా మీ ద్వారే కదా మీ చేతులు ఇట్లా పట్టుకోండి ఇది ఇప్పుడు తీయండి మీరు ఎందుకంటే ఈ జ్ఞాపకం ఉండాలి మాకు అప్పుడు చెన్నైలో ఉన్నప్పుడంతా చూసేదాన్ని మాట్లాడేవారు వంట చేసుకునేవారు టాప్ ఫోటో బాగానే ఉందా అమ్మా చూడు అదే బాగుందమ్మా ఇదే మాట్లాడుతున్నారు మంచిది నాకు 97 ఇప్పుడు రేపు రేపు ఇంకా మీరు పుట్టలేదు రేపు పుడతారు ఇప్పుడు పుట్టలేదు రేపే పుడతారు 98 వస్తాయి అమ్మా 97 పోయి 98 వస్తాయి రేపు 96 పోయి 97 ప్రయాణంలో ఈ 100 ఏళ్ళ జీవితంలో మీకు నచ్చిన అభిమాని మీకు ఇష్టమైన అభిమాని మీకు ఫోన్ చేసి మీ బాగోగులు అడిగే అభిమాని ఎవరు మీరే నా పేరు అభిమాని ఎవరు సినిమా 80 సంవత్సరాలు అయింది మీరు సినిమా ఫీల్డ్ కదా ఎనభై సంవత్సరాలు మీరు సినిమాలో ఎంట్రీ అయ్యి అంతే కదా 100 ఏళ్ళు మీకు తరచుగా అభిమానించి గౌరవించి ఎప్పుడు మీ బాగోగులు అడిగే అభిమాని ఎవరు ఎవరున్నారు అలాంటి అభిమాని ఎవరు లేరా మంచి అభిమాని ఎప్పుడు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని అడగడంలో ఉంటారు కదా అది ఎవరు చెప్పలేరా ఎవరు చెప్పి ఎవరు మీరే చెప్పాలి మీరే నేనే ఏంటా కదా అది తీసేసి ఈ పాదాలను ఈరోజు తాకుతున్నందుకు నిజంగా మేము అదృష్టవంతులు ధన్యులు
వయసు కాదమ్మా, కొన్ని యాత్రలు మేము చూడలేదు, ఇప్పుడు ఇవి తాకితే చూసినంత ఆనందంగా ఫీల్ అవుతున్నా, అది మా అదృష్టం. సంగీతమే భగవంతుడు. మీరు ఉడతా సరోసిన దగ్గర ఫోటో దిగారు, అది ఎంత బాగుందమ్మా నిజంగా. నేను పంపించాను మీకు, ఉడతా సరోసిన దగ్గర అమ్మ దగ్గర నేను ఆ ఫోటో పంపించాను. మీరు సన్మానం చేశారా నాకు, మంచి సింగర్ స్వర్ణలత అమ్మ. స్వర్ణలత కూడా పోయారు. పోయారు కానీ మంచి సింగరే కదా. మీరు ఇద్దరు కలిసి పాడారు, మీతో కలిసి. ఎంత గ్రేట్. మలయాళీ సింగర్ ఒక స్వర్ణలత ఉండే, ఆవిడ కూడా చనిపోయింది. చాలా బాగా పాడింది నాలాగా. తర్వాత ఎవరు మన రమణమ్మ కూడా, మన రమణమ్మ మొన్ననే ఫోన్ చేసింది. రమణమ్మ చాలా గ్రేట్. మీ గురించి ఎంత చెప్పిందంటే, విజయలక్ష్మి శర్మ అమ్మ ఉంది కదా, మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడతారా, వాళ్ళు ఇంకా లేరు. రమణమ్మ అయితే ప్రాణం అంట. అవును నాకు తెలుసు. రమణమ్మ చెప్పేది నాతో పాడుతుండే, నా వాయిస్ లాగానే ఉంటుంది దగ్గరగా. అవును సేమ్ టు సేమ్ బాగా పాడుతుంది. విజయలక్ష్మి శర్మ అమ్మ కూడా మిమ్మల్ని ఎంత గుర్తు చేస్తుందో, నేను కాల్ చేస్తున్నప్పుడు మాట్లాడదు. ఆవిడ ఎప్పుడు చాలా యాక్టివ్గా అదృష్టంగా చాలా. నేను అంటే విజయలక్ష్మి శర్మ అమ్మ నీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే అన్నానమ్మా, అందరూ పాడతారు, ఒక్కొక్క వెరైటీ వెరైటీ చెడ్డే ఉండదు. ఏ గొంతుగా ఏ గొంతుతో కలవదు. ఇదే శైలజ గారు అన్నారు స్టేజ్ మీద, అందరూ సుశీల్లాగా పాడతారు. ఆవిడైతే మీకు ఆవిడ గొంతుకులో ఉన్న ఆ చిలుగు ఎవరికి రాలేదు. ఆవిడ రాలే మరి ఘంటసాలదే రాలేదంటే మీరు అదో ధోరణి. నిజంగా చెప్పాలంటే తెలియకుండా ఆయనే కదా పాడాడు. అవును బాగా పాడాడు. బాగా పాడు. మళ్ళీ ఎవరి పాటలు వాళ్ళు పాడుకునేవారు. శాంత కుమారి మీరు కలిసి పాడారమ్మా? ఉండొచ్చు. సిరి సంపదల్లో అనుకుంటా ఉండొచ్చు. ఉండొచ్చు. వాళ్ళు చాలా పిక్చర్లు తీశారు. ఉడతా సరోజున మీరు ఇద్దరు కలిసి పాడారు? మాతో కోరస్లో కూడా పాడేటారు. పాడిందా ఈవిడ? ఎవరో మన శరావతి, శరావతి అమ్మ అని ఒక సింగర్ ఉండేది, గుర్తుంది? తెలియదు కదా. పిఠాపురం నాగేశ్వరరావు. అయ్యో అయ్యో మహానుభావుడు. ఆయన మహానుభావుడు అంటే మహానుభావు. నిజంగా వాళ్ళందరితో మీ స్నేహం గొప్పది. ఇప్పుడు వాళ్ళంతా మీ దగ్గర కనిపిస్తున్నారు మాకు. మాధవపల్లి సత్యం గారు. అవును. ఒక్కసారి ఇటు కొంచెం వా. ఈశ్వర లక్ష్మి మాత్రం పాట బ్రహ్మాండం. ఋష్యేంద్రం అని ఒక సినిమాల పద్యం కూడా పాడింది కదమ్మా, ఇది మాయాబజార్ అనుకుంటా. నిర్మలమ్మ అవును. సూర్యకాంతం అవును. కన్నాంబ గారితో మీరు చేశారా? చాలా
భానుమతి గారితో? లేదు. శాంతా కుమారి? సావిత్రితో చేశారా? దేవిక మీకు మీకు పాటలు ఉండేవి కదా, మీ పాటలు మీరే పాడుకునేవారా, ఎవరన్నా పాడేవారమ్మా మీకు? పాడారు. మీకు పాడిన వాళ్ళు గుర్తుందా? అంజలి గారితో చేశారు? అంజలి గారితో చాలా. రాజసులోచన? పరిచయం. టీ కనకం? సూర్యకళ?